హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతిస్ హోమ్. ఈరోజు వీడియోలో టేస్టీగా స్పైసీగా చేసుకునే రెండు రకాల మజ్జిగలు చూపిస్తున్నాను. నార్మల్ బటర్ మిల్క్ కాకుండా ఇలా బటర్ మిల్క్ తాగడం వల్ల చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. ఇందులో ఒక 5-6 రెమ్మల వరకు పుదీనా ఆకులను వేసుకోవాలి. అలాగే ఒక 5-6 రెమ్మలు కరివేపాకును వేసుకోవాలి. అలాగే 1 ముక్క పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి స్పైస్ని బట్టి వేసుకోండి, కారం ఎక్కువగా ఉండకూడదు. ఇవి కారం లేవు కాబట్టి నేను 3 ముక్కలు వేస్తున్నాను. ఒకవేళ కారం ఉంటే 1 ముక్క వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు 1/2 ఇంచ్ మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ గ్లాస్తో 1 గ్లాసు కూల్ వాటర్ పోసుకోవాలి. ఒకవేళ బటర్ మిల్క్ బాగా కూల్గా ఉండాలి అనుకుంటే పెరుగు కూడా ఫ్రిడ్జ్లోంచి తీసివేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా జీలకర్ర పొడి అలాగే పుదీనాతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా స్పైసీగా బటర్ మిల్క్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక విధంగా బటర్ మిల్క్ చేసుకోవడానికి ఇదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1-2 ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే 1/2 ఇంచ్ అల్లం ముక్కని వేసుకోవాలి. కారం ఉంటే 1 ముక్కే పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు 1/2 టీ స్పూన్ వరకు 1/2 ఇంచుకున్న వాముని వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 చెక్క లెమన్ పిండుకోవాలి. మరీ ఎక్కువగా లెమన్ వేయకూడదు, పుల్లగా ఉంటుంది మజ్జిగ. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని 1 మీడియం సైజ్ గ్లాస్తో 1 గ్లాసు కూల్ వాటర్ పోసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే చాలా డిఫరెంట్గా స్పైసీగా బటర్ మిల్క్ రెడీ అయిపోతుంది. సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవచ్చు. దీని మీద కొద్దిగా చాప్ చేసుకున్న అల్లంతో అలాగే కొద్దిగా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో రోజు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా బటర్ మిల్క్ చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. చూశారు కదా, 2 రకాల స్పైసీ బటర్ మిల్క్ని. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.